शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरालजी स्पिरिचुअल चैनल चूस्तुन्नटुवंटि प्रेक्षकुलंदरिकी कूडा हृदयपूर्वक धन्यवादములు। ఈ వీడియోలో ధనుసు రాశి గురించి మనం తెలుసుకుందాం। 2021 మరి ఈ ధనుసు రాశి వారికి జూన్ మాసం, జూలై మాసం, ఆగస్టు మాసం ఈ మూడు నెలలు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ధనుసు అగ్ని తత్వపు గల రాశి, మూల నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం, ఒక్క పాదం ధనుసు రాశి। అంటే మూల పూర్వాషాఢ నాలుగు నాలుగు పాదాలు, ఉత్తరాషాఢ ఒక్క పాదం ధనుసు రాశి। మూల నక్షత్రానికి కేతువు గ్రహపాలకుడుగా ఉంటాడు, పూర్వాషాఢ నక్షత్రానికి శుక్రుడు గ్రహపాలకుడుగా ఉంటాడు, ఉత్తరాషాఢ నక్షత్రానికి రవి గ్రహపాలకుడుగా ఉంటాడు। మరి ధనుసు మనకున్నటువంటి ద్వాదశ రాశులలో అత్యంత వేగవంతమైనటువంటి రాశి, స్పీడ్ వర్క్ స్పీడ్ చేస్తుంది, పెండింగ్ లో ఉండవు పనులు। ధనుసు దాని పవరే వేరండి। మనం చూసాం కదా ధనుసు ఎలా ఉంటుందో, అది ఎంత స్పీడ్ గా పికప్ అవుతుందో, లక్ష్యాన్ని ఛేదించడంలో ధనుసు రాశి అనేది కూడా చాలా గొప్పదండి। మనం ఏ లక్ష్యాన్ని పెట్టుకుంటే ఆ లక్ష్యం తొందరగా నెరవేరుస్తుంది, గురి తప్పకుండా ఆ ధనుసు రాశి వారిలో, ధనుసు రాశిలో పుట్టినటువంటి వారికి ఆ లక్ష్యం నెరవేరుతుంది। ఇప్పటి వరకు దేశ విదేశాలలో ఎక్కడెక్కడో కంట్రీస్ అండి, అసలు నిజంగా నాకు సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే రేపు నేను ఏ కంట్రీకి వెళ్ళినా కూడా ఆ కంట్రీలో నా క్లయింట్స్ ఉంటారండి, నా గర్వకారణంగా ఉంది। యుఎస్ వెళ్తారా, అమెరికా వెళ్తారా, కెనడా వెళ్తారా, స్వీడన్ వెళ్తారా, స్విట్జర్లాండ్ వెళ్తారా, రష్యా వెళ్తారా, కువైట్ వెళ్తారా, దుబాయ్ వెళ్తారా, సింగపూర్ వెళ్తారా, ఖతర్ వెళ్తారా, ఎక్కడికన్నా వెళ్ళండి, సో నా క్లయింట్స్ ప్రపంచ దేశాలలో ఉన్నారండి, గొప్పవారుగా ఎదుగుతున్నారండి, చాలా సంతోషం అండి। ఇప్పటివరకు కొన్ని లక్షల్లో ఇచ్చాను, మొత్తానికైతే తెలుగు వారు ఎక్కువగా ఉన్నారండి, మిగతా కర్ణాటక, బెంగళూరు, వాళ్ళు చెన్నై వీళ్ళు సంబంధించిన వాళ్ళు కూడా తెలుగు వచ్చినటువంటి వారు చాలామంది నా వీడియోస్ చూడడం ద్వారా వాళ్ళు నాకు కాల్ చేసి వాళ్ళు కరెక్షన్ అనేది కూడా తీసుకొని నేను చెప్పినటువంటి పరిహారాలు పాటిస్తూ చాలా అదృష్టవంతులు అయ్యారు, వాళ్ళు ఎటువంటి సందేహం లేదు। ఎందుకంటే నేను ఇచ్చే కరెక్షన్ ఎలా ఉంటుందంటే మినిమం బాగుపడవలసిందే, 99% బాగుపడవలసిందే, 1% చెప్పలేము, చెప్పలేమనే మాట 1% కూడా నేను అజ్జేయనండి, 100% అనే చెప్తాను। మన దగ్గరకు వస్తే తాడో పీడో అంటారు కదా, అలాగే ఉంటుంది। నాకు సాధ్యమైనంత వరకు గన్ షాట్, ఇప్పటి వరకు 1,00,000 మందిని చూసాం అనుకోండి, దానిలో 99,000 మంది బాగుపడిన వాళ్ళే ఉన్నారు, 1,000 మంది, అది మరి అది 1,000 మంది కూడా కొంతవరకు కొంత నష్టం జరగవచ్చు, వాళ్ళు అలాగే ఉండవచ్చు, జీవితంలో ఎలాంటి మార్పు లేకపోవచ్చు, 99,000 మంది అయితే బాగుపడ్డారు, ఆ 1,000 మంది ఆ భగవంతుడే కాపాడాలండి। అది ఆ 1,000 మంది ప్రాబ్లం ఏముంటుందంటే వాళ్ళు చేయరాని తప్పులు ఏదైనా చేస్తే, ఏదో గత జన్మలో ఏదో ఒక కర్మ అయితే ఖచ్చితంగా ఉంటుంది, అక్కడి వరకు అంత రేంజ్ వరకు అయితే అనాలసిస్ అయితే నేను కొనసాగించలేను। ఇప్పుడు ఆ 1,000 మందిలో అనాలసిస్ కొనసాగించాలంటే అది మనకు టైము, ఆ గ్రంథాన్ని ఓపెన్ చేసి చూడడం కూడా అక్కడ వరకు రాసేది కూడా లేదండి, అక్కడ ఈ డీప్గా అనాలసిస్ అనేది కూడా నా దగ్గర ఉండదు ఇంకా ఆ 1,000 మందికి। ఎందుకంటే ఒకే దాంట్లో అది వాళ్ళు చాలా వరకు చాలా తప్పులు చేసి ఉంటారు గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ, దానివల్లనే వాళ్ళకు అలా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి। ఇవాళ ఏం లేదండి, భగవంతుని ఆరాధిస్తూ ఈ జీవితం ఇలానే గడిపేవలసిందే, ఇది 100,000 మందిలో 1,000 మంది, 99,000 మందికి నేను రైట్ నీకు వాళ్ళకు మంచి ప్రయోజనాలే కలిగించాను కాబట్టి ఒకసారి చాలా వరకు చాలా తిరిగి తిరిగి వచ్చినటువంటి వారు ఒకసారి ప్రయత్నిస్తే పోయేది ఏమీ లేదండి, ప్రయత్నించి చూడండి,
మనం ఏదైనా పని కావాలనుకున్నప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్తేనే కదా పని వర్క్ అవుట్ అయ్యేది లేదు నా కాలవరకు తెచ్చేయాలంటే ఎవరు తెచ్చేలేరు మీకు వారానికి మనం కడుపు నిండా తినాలనుకున్నా కూడా ఇంట్లో ఏం లేకపోతే కనీసం మనం హోటల్ వరకు అయినా నడిచి వెళ్ళాలి అలా వెళ్తేనే ఆ రెడీగా ఉన్నటువంటి ఫుడ్ మనం తినగలుగుతాం ఇప్పుడంతా లేటెస్ట్ టెక్నాలజీని మొదలైనాయి కదా ఇంట్లో కూర్చొని ఫోన్లోనే స్విగ్గీ జొమాటో ఆర్డర్ చేస్తున్నారు మరి అదనే చేయాలి ఆపాలనే చేయాలి కదా చేస్తేనే కదా మనకు వచ్చింది లేదు నేను ఏం చేయను నా కాళ్ళ దగ్గరికి వచ్చి పడాలంటే అది పడదు అంటే మనం మనవంతు కృషి మనం చేస్తేనే మనకు వచ్చేవి వస్తాయి మన పేరు సరైన సంఖ్యాబంధంలోకి మనం మార్చుకోగలిగితేనే మనకు అదృష్టం కలుగుతుంది మనం ఒక రాశిలో పుట్టాము ఆ రాశికి సంబంధించినటువంటి పరిహారాలు మనం చేసుకోగలిగితేనే మనకు అదృష్టం అనేది కూడా వెంబడిస్తుంది మీ చేతిరేఖలు ఏం చెప్తున్నాయి మీ పేరు ఏం చెప్తుంది మీ పేరు ఎన్ని అక్షరాలలో ఉంది ఏ సంఖ్యాపరంలో ఉంది మీరు పుట్టినప్పుడు గ్రహ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అప్పుడు ఏ దశతో మీరు జన్మించారు ఇప్పుడు ఏ దశలో అంతర్దశ ఏముంది గోచార ఫలం ఏ విధంగా నడుస్తుంది ఏలినాడు శని ప్రభావం ఏ విధంగా ఉంది గురువు ఏ స్థానంలో ఉన్నాడు ఇవన్నీ మనం పూర్తిగా పరిశీలన చేసుకోగలిగితేనే మనకు చాలా బాగా కలిసి వస్తుందండి నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను మీకున్నటువంటి కష్టాలకు తప్పకుండా పరిష్కార మార్గం అయితే ఎప్పుడో ఒక రోజైతే తప్పకుండా మీకు దక్కుతుందండి మీరు పడుతున్నటువంటి కష్టాలకు ఇంకా పరిష్కారం 100% లభిస్తుంది మీరేం హైరాణ పడద్దు టెన్షన్ పడకూడదు నేనున్నంత వరకు అసలు మీ మీద ఒక ఈగ కూడా వాలనేవా మరి ధనుసు రాశి వారికి 3 నెలల్లో కనుక మనం చూసినట్టయితే గురువు తృతీయంలో ఉన్నాడు ఇది చాలండి ఒక్క పాయింట్ చాలు మీరు జీవితాన్ని ఏలడానికి ఈ సంవత్సరం అంతా మీదే అనడానికి గురువు తృతీయంలో ఉన్నారు ధనుసు రాశి శని ద్వితీయంలో రాహు పంచమంలో కేతు ఏకాదశమ స్థానంలో గ్రహ సంచారం కొనసాగిస్తున్నారు ఈ సంవత్సరం స్వస్తిశ్రీ ప్లవనామ సంవత్సరం ఆదాయం 11 వ్యయం 5 రాజపూజ్యం 7 అవమానం 5గా ఉంది ఇక్కడ చూసినట్టయితే గురు తృతీయంలో గ్రహ సంచారం కొనసాగించడం వల్ల ధనము పలుకుబడి హోదా గౌరవము అన్నీ టోటల్గా మీకు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ గురు తృతీయంలో ఉన్నప్పుడు ఈ సంవత్సరం కాలం అంతా కూడా సాయిని ఆరాధించండి గురు సాయిని ఆరాధించండి మనకంటే పెద్దవాళ్ళని గౌరవించండి ప్రతి గురువారం రోజు కూడా మీరు సాయిని మీరు తప్పకుండా అక్కడికి దేవాలయానికి వెళ్ళి షిరిడి సాయిని ఇంకా మీరు షిరిడికి వెళ్తే ఇంకా చాలా గొప్ప విషయం మీ స్వస్థలంలో ఉన్నటువంటి ఇంటి నుంచి కాళ్ళకు చెప్పులు లేకుండా సాయి గుడికి నడుచుకుంటూ వెళ్ళడం ఎంతో మంచి విషయం అది 8 కిలోమీటర్లనే ఉండనివ్వండి అక్కడికి వెళ్ళడం చాలా వరకు మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది మనస్సు ఆహ్లాదంగా ఉంటుంది మంచి మైండ్ సెట్ అనేది కూడా సెట్ అయిపోతుంది గురువు తృతీయంలో ఉండడం వల్ల మీరు ఎక్కువగా గురుదేవుళ్ళని ఎక్కువగా ఆరాధించడం దత్తాత్రేయుని కానీ రాఘవేంద్ర స్వామిని కానీ గురుసాయిని కానీ మరి ఆరాధించడం ద్వారా మీకు చాలా వరకు మంచి ప్రయోజనాలు అయితే చేకూరుతాయి శని ద్వితీయంలో గ్రహ సంచారం కొనసాగించడం ద్వారా ఏదైనా కూడా చాలా వెనక ముందు ఆలోచించి అడుగు వేయండి 1 కి 10 సార్లు ఆలోచించి ప్రయత్నం కొనసాగించండి కొన్ని కొన్ని సందర్భాలలో మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే ఆ తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు చాలా జాగ్రత్తగా 1 కి 10 సార్లు అందరినీ ఆలోచించి అందరి సలహాలు పాటిస్తూ ముందుకు నడవడం మంచిదని శని ద్వితీయంలో ఉన్నప్పుడు ఈ విధంగా మనకు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది ధనుసు రాశి వారికి రాహు పంచమ స్థానంలో ఉండడం వల్ల స్పెక్యులేషన్స్ షేర్ మార్కెటు హార్స్ ట్రేడింగ్ కొన్ని కొన్ని రంగాలలో వీరికి ధనయోగం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొందరు జాక్పాట్ కొడతారు కొందరు ఇన్వెస్ట్ చేసింది డబుల్ ట్రిపుల్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇలా జాక్పాట్లు కొట్టడంలో రాహు పంచమ స్థానంలో ఉండడం వల్ల వీరికి ధనయోగం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కేతువు ఏకాదశమ స్థానంలో ఈ కేతువు ఏకాదశమ స్థానంలో ఉండడం వలన కొన్ని కొన్ని విషయాలలో సంభ్రమాచర్యాలకు గురవుతారు వివాహ సంబంధాలకు దొరుకుతాయి వ్యాపారం అనుకూలమైనటువంటి వ్యాపార వాతావరణం అనేది కలుగుతుంది
దూర ప్రయాణాలు చేసి లాభపడతారు. మానసిక ఉల్లాసంగా ఉంటారు. 10 మందిలో మంచి పేరు తెచ్చుకుంటారు. అవగాహన అనేది కూడా ఎక్కువ కలిగి ఉంటారు వ్యాపారాలలో. వీరి చేత ఏ పని మొదలు పెట్టించినా కూడా వారు మంచి అదృష్టవంతులు అవుతారు. ఇది కేతు ఏకాదశమ స్థానంలో ధనుసు రాశి వందు గ్రహ సంచారం కొనసాగించడం ద్వారా వీరికి మంచి ప్రయోజనాలు అయితే తప్పకుండా ఉంటాయండి. మీ గురించి కానీ, మీ పిల్లల గురించి కానీ, మీ ఫ్యామిలీ గురించి కానీ మీరు పూర్తి స్థాయిలో మీరు తెలుసుకోవాలనుకున్నా మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని 10 రోజులు వెయిట్ చేయండి. నేను తప్పకుండా మీకు ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా నేమ్ కరెక్షన్ చేసి మీతో మాట్లాడి ఆ సీరియల్ వచ్చేవరకు చాలా ఓపికతో ఉన్నట్టయితే తప్పకుండా నేను మీ గురించి పూర్తి వివరంగా నేను మీ దగ్గర నుండి కొన్ని సమాచారం తీసుకొని అవి తాళపత్ర గ్రంథాలలో మరి జాతక కుండలిని ఎంతో పరిశీలన చేసుకొని మీకు అత్యద్భుతమైనటువంటి యోగం కలగడానికి మీ పేరును సరైన సంఖ్యాబలంలోకి మార్చి మీకు అందజేస్తాం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుంటారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.